కొన్ని రోజుల క్రితమే కోరుట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పాదాల చెంత వాలిన మిస్టరీ పక్షి మరోసారి హల్చల్ చేసింది. ఈసారి శివాలయంలో కనిపించడంతో భక్తులు మరోసారి షాక్ తిన్నారు. కొన్ని రోజుల క్రితమే జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వింత పక్షి కనిపించింది. ఇంతకు ముందు అలాంటి పక్షిని ఎవరూ చూడకపోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అచ్చం మనిషి ముఖంతో ఉన్న పక్షి వెంకటేశ్వర స్వామి పాదాల వద్దే ఉండిపోయింది. ఎవరు అదిలించినా అక్కడి నుంచి కదలకపోవడంతో అది వెంకన్నలీలగా భావించి భక్తులు తరించిపోయారు. ఆ పక్షి గరుడు పక్షని, వైకుంఠంలో స్వామివారి సేవకుడని పూజారులు చెప్పడంతో భక్తులు తండోపతండాలుగా కోరుట్ల ఆలయం వద్దకు చేరుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద సంచలనమైంది. ఇప్పుడు అదే పక్షి నిజామాబాద్ జిల్లాలో కూడా దర్శనమిచ్చింది. ఈసారి జక్రాన్పల్లి మండలం కేసుపల్లి గ్రామంలోని శివకేశవుల ఆలయంలో నాగదేవత సహిత శివలింగం వద్ద వాలింది. పూజారులు అభిషేకాలు చేస్తున్న సమయంలో కూడా పక్షి అక్కడే ఉండిపోయింది. భక్తులు శివుడితో పాటు ఆ పక్షికి కూడా పూజలు చేశారు. ఆ పక్షి నేరుగా గర్భగుడిలోకి వచ్చేయడంతో దైవలీలకు నిదర్శనమని, సాధారణ పక్షులు అయిన పరిసరాల్లోనే ఉండిపోతాయని వేద పండితులు చెప్తున్నారు. మంగళవారం ఉదయం గుడి తలుపులు తెరిచిన ఆలయ ప్రధాన పూజారి ఈ వింత పక్షిని చూసి షాక్ తిన్నాడట. గర్భగుడి తలుపులు మూసుండగా పక్షి ఎలా వచ్చిందన్న విషయం ఇప్పటికీ ఎవరికీ అర్థం కావటం లేదు. ఇక తలుపులు తీసిన తర్వాత కూడా పక్షి ఎటు వెళ్లకుండా శివలింగం వద్దనే ఉండడం భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. సాక్షాత్తు పరమశివుడే ఆ పక్షి రూపంలో వచ్చాడని భక్తులు భావిస్తున్నారు. ఇప్పుడు ఆ కేసుపల్లి గ్రామంలో ఎక్కడ చూసినా మిస్టరీ పక్షి గురించే చర్చించుకుంటున్నారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.